హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ ఏడాది భారత జీడిపి వృద్ధి రేటులకు ఢోకా లేదని భారతదేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంటుందని పలు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అంచనా వేస్తున్నాయి ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది రెండు వేల ఇరవై మూడులో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు ఆరు పాయింట్ మూడు శాతంగా ఉంటుందని తెలిపింది గతంలోని అంచనాలను సవరించింది ఏప్రిల్ నెలలో ఊహించిన దానికన్నా బలమైన వినియోగాన్ని భారత మార్కెట్లో చూసింది దీనికి అనుగుణంగా వృద్ధి రేటు అంచనాలను ఆరు పాయింట్ మూడు శాతానికి సవరించింది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకాశవంతమైన ప్రదేశాల్లో భారత్ ఒకటిని ఐఎంఎఫ్ ప్రశంసించింది నిజానికి యుక్రెయిన్ రష్యా యుద్ధం ఇజ్రాయెల్ హమాస్ వివాదంతో సహా వివిధ అంశాల కారణంగా ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు మందగించిందని అయితే అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో వృద్ధి అధికంగా ఉంటుందని ఐఎంఎఫ్ తెలిపింది ఐఎంఎఫ్ అంతకుముందు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారత వృద్ధి అంచనాలను ఆరు పాయింట్ ఒక్క శాతం నుంచి ఐదు పాయింట్ తొమ్మిది శాతానికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ఆరు పాయింట్ ఎనిమిది శాతం నుంచి ఆరు పాయింట్ మూడు శాతానికి తగ్గించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం ఈ ఏడాది భారత వృద్ధి ఆరు పాయింట్ ఐదు శాతం ఉంటుందని అంచనా మరోవైపు చైనా ఆర్థిక వృద్ధి రెండు వేల ఇరవై మూడుకి ఐదు పాయింట్ రెండు శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించింది రెండు వేల ఇరవై నాలుగుకి నాలుగు పాయింట్ ఐదు శాతం నుంచి నాలుగు పాయింట్ రెండు శాతానికి తగ్గించింది ఆ దేశంలో రియల్ ఎస్టేట్ ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో ఐఎంఎఫ్ ఈ తగ్గింపును అంచనాలను ప్రకటించింది అమెరికా ఆర్థిక వృద్ధి ఏడాది మునుపటితో అంచనాల కన్నా సున్నా పాయింట్ మూడు శాతం పాయింట్ పెరిగి రెండు పాయింట్ ఒక్క శాతం వృద్ధి ఉంటుందని తెలిపింది యూరోపియన్ యూనియన్ ప్రాంతం వృద్ధి సున్నా పాయింట్ ఏడు శాతం వచ్చే ఏడాది వన్ పాయింట్ టూ శాతం పెరుగుతుందని అంచనా వేసింది యుక్రెయిన్ యుద్ధం మహమ్మారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపించింది జర్మనీ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే కుదేలైందని జీ సెవెన్ దేశాల్లోని ఏకైక దేశం ఆర్థిక మాంద్యంలోకి ప్రవేశించింది ప్రపంచ వృద్ధి ఈ ఏడాది మూడు శాతం వచ్చే ఏడాది రెండు పాయింట్ తొమ్మిది శాతం ఉండే అవకాశం ఉందని ఐఎంఎఫ్ అంచనా వేసింది చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్